మాకు సమయం కొద్దిగా ఉంది కాబట్టి ఇప్పుడు మనము పాప ఒప్పుకోలు చేసుకుంటాం. మన పాపములను ఒప్పుకున్నాం, పాత సంవత్సరంలో నుంచి కొత్త సంవత్సరంలో ప్రవేశించాం. అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి జీవితం కూడా నూతనంగా ఉండడానికి కొరకై మన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టాం. కొత్త సంవత్సరంలో ఆరాధనతో మనము మన యొక్క దినాన్ని కొత్త సంవత్సరాన్ని మొదలుపెట్టుకుని ఆరాధన వర్తమానం విందాము. దైవవాక్యం ప్రార్థన చేసుకుందాము. మొట్టమొదటిగా ప్రార్థన చేసుకుందా. ప్రేమగల తండ్రి, ఇదిగో తండ్రి 2024లో మమ్మల్ని ప్రవేశపెట్టాం, మీకు స్తోత్రాలు. 2023 జనవరి నుంచి డిసెంబర్ మాసం చివరి దిన వరకు కూడా 12 గంటలు కూడా దాటి మమ్మల్ని కొత్త సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. మిమ్మల్ని స్తుతించి ఆరాధించే ఘనపరిచే మహిమించే భాగ్యత ఈ సమయంలో మాకు ఇచ్చిన స్తోత్రం. లోకం అంతా సంతోషిస్తూ ఉంది, మేము మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరచడానికి తరుణాలు పట్టి స్తోత్రం. వాక్యం ద్వారా కొంత నిమిషం మేము ఆరాధనలో ప్రవేశించడానికి కనికరించునైనా వందన స్థుతులు స్తోత్రములు చెల్లిస్తారు. మహిమ ఘనత ప్రభావాలు ఆలోచిస్తారు. సమస్తాన్ని మీ చేతులకు అప్పజెప్పుకుంటాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. దైవ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథం 103వ కీర్తన మొదటి వచనం, మొదటి 2 వచనాలు చదువుతాం. కీర్తన గ్రంథం 103వ కీర్తన మొదటి 2 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాం. దయచేసి బైబిల్ గ్రంథం ఉన్న వారు తెరవండి. కీర్తన గ్రంథం 103వ కీర్తన మొదటి 2 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున్న సమస్తమాయ పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములు ఏమి. 145వ కీర్తన 9వ వచనం చదువుకున్నాం కదా. యెహోవా అందరికి ఉపకారం చేసేవారు. మరి 116వ కీర్తన కీర్తన గ్రంథం 116వ కీర్తన 12-13 వచనాలు చదువుకుందాం. కీర్తన గ్రంథం 116వ కీర్తన 12-13 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాం. యెహోవా నాకు చేసిన ఉపకారం నిందికి నేను ఆయనకేమి చెల్లించను. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసాను. ఆయన మనం చేసిన ఉపకారాలు ఎన్నో. ఈ ఉపకారాలు వచ్చి ప్రభువును మనము స్తుతించి కనపరచాలి. దావీదు మహారాజు అంటున్నాడు ఇక్కడ, ఆయన నాకు చేసిన ఉపకారములన్నింటికీ నేను ఆయనకేమి చెల్లిస్తాను. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ఆయన నామమున ప్రార్థన చేస్తాను, ఆయనకు స్తుతులు కృతజ్ఞతాస్తుతులను అర్పిస్తాను అన్నట్లుగా దావీదు మహారాజు చెబుతా ఉంటున్నాడు. నిజంగా మన జీవితంలో దేవుడు చేసిన ఉపకారాలు ఒకసారి గుర్తించుకుంటే అవి ఎనలేని ఎన్నో లెక్కలేనన్ని ఉపకారాలు మన జీవిత యాత్రలో ప్రభు అయిన దేవుడు మనకు చేసి ఉంటున్నాడు. దైవ గ్రంథంలో ఒక్కొక్కరి యొక్క ఉపకారాలను బట్టి ఆత్మ సంబంధంగా అవి ఎలాగ మనకు వర్తిస్తాయి అన్నది మనము గుర్తించుకుందాం. మొట్టమొదటిగా మనం చూస్తా ఉంటే 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం అయితే చదవండి. 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. అందుకు దావీదు నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజంగా నిన్ను
నీకు ఉపకారము చూపి నిజముగా నేను నీకు ఉపకారము చూపి పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పితును మరియు నీవు సదాకాలము నీవు సదాకాలము నా బల్ల యుద్ధనే భోజనము చేయుదువని అతనితో చేయుదువని సెలవీయగా మెఫీన్ పోషతుని గురించి మనకందరూ కూడా తెలుసు యోనాతాను కుమార్ రెండు కాళ్ళు కుంటి కలిగినటువంటి వ్యక్తి మరి తన దారి తను తీసుకుని వెళ్తా ఉంటే కింద పడి కాళ్ళు రెండు కుంటిగా చేయబడ్డాయి నడవలేడు సహాయం అవసరం మరి తాను పెరిగి పెద్దయినాడు దావీదు మహారాజు రాజుగా ఉన్న దినాల్లో యోనాతాను బట్టి నేను ఎవరికైనా ఉపకారం చెయ్యాలా ఆ కుటుంబానికి సౌలు బట్టి కాదు బెన్యామీను గోత్రాన్ని బట్టి కాదు కేవలము యోనాతారును బట్టియే తన స్నేహితుడైన యోనాతాను తనకి ఎంతో ఉపకారం చేశాడు కాబట్టి ఆ కుటుంబాన్ని నేను ఉపకారం చేయాలి సౌలు కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉన్నాడా అంటే ఒక వ్యక్తి అంటాడు అయ్యా యోనాతానుకు పుట్టిన కుమారుడే ఉన్నాడు కానీ ఆ వ్యక్తి రెండు కాలు పుట్టి కలిగిన వాడు కాబట్టి యోనాతాను యొక్క కుమారుడు మెఫీబోషెతును ఒక ప్రాంతం లోదేబారు అనేటువంటి ప్రాంతం నుంచి తనని ఏం చేశారు పిలిపించారు లోదేబారులో నుంచి పిలిపిస్తే దావీదు మహారాజు అంటాడు మెఫీబోషెతు నువ్వు భయపడవద్దు నీ తండ్రిని యోనాతాను బట్టి నేను నీకు ఉపకారం చేయాలి దావీదు మెఫీబోషెతుకు ఎంత ఉపకారం చేశాడు ఒక్కసారి ఆలోచిస్తే మెఫీబోషెతు దావీదు యొక్క దృష్టిలో చచ్చిపోయిన వాడు కదండి యోనాతాను మెఫీబోషెతు అంటాడు చచ్చిన కుక్క వంటి వాడను చచ్చిన కుక్క వంటి వాడను 8వ వచనం చచ్చిన కుక్కను మరి దావీదు యొక్క దృష్టిలో మెఫీబోషెతు ఒక శత్రు దావీదు దృష్టిలో మెఫీబోషెతు బ్రతకడానికి వీల్లే శత్రువు యొక్క ఆస్తిపాస్తులన్నీ కూడా దావీదు తన హస్తగతం చేసుకోగలడు అందుకే మెఫీబోషెతు ఎక్కడో ఎవరికి తెలియకోకుండా లోదేబారేటువంటి ప్రాంతంలో తన దాలదాచుకుని ఉంటున్నాడు ఎవరికి తెలియకోకుండా ఉంటున్నాడు రాడే వచ్చాడు దావీదు దగ్గరికి మెఫీబోషెతు వచ్చినప్పుడు మరి దావీదు ద్వారా తాను అనుకోని రీతిలో తాను అనుకోలేదు ఇలాగ జరుగుతుందా నేను శత్రువును కదా నా తాత సౌలు దావీదు మహారాజు ఎంతో క్యూడు చేశాడు కదా మరి సౌలును బట్టి నన్ను చంపివేయాలి ఒకవేళ మా తండ్రి ఉంటే ఒక రకము మా తండ్రి కూడా లేడు రాజ్యమంతా కూడా దావీదు యొక్క చేతికి హస్తగతం అయిపోయినది మేము శత్రువులు అయిపోయినాం కదా చంపబడాలి తాను అనుకుని ఉండొచ్చు అయితే అద్భుత రీతిగా అనుకోని రీతిగా మెఫీబోషెతు దగ్గర మరి దావీదు నుంచి మెఫీబోషెతు ఉన్న మాట ఏంటంటే నువ్వు భయపడకు నీవు భయపడవద్దు నీ తండ్రి అయిన యోనాతానును బట్టి నేను నీకు నీ యొక్క ఆస్తిపాస్తులన్నీ కూడా నీకు ఇచ్చేస్తాను అంత మాత్రమే కాదు ఇది వరకు నువ్వు రాజభోజనము చేయవలసిన వాడు రాజు కుమారుడుగా ఉండవలసిన వాడు అయితే నీ తండ్రి మీ తాత ఇద్దరు చనిపోయినారు నువ్వు శత్రువుగా మార్చబడినప్పటికీ నీవు నా బల యొద్ద సదాకాలం నీవు భోజనం చేస్తావు అని దావీదు మహారాజు మెఫీబోషెతుతో చెప్తున్నాడు ప్రిమిన వాళ్ళరా దావీదు నుంచి మెఫీబోషెతు ఎంతటి ఉపకారం పొందాడు మరవలేని ఉపకారం మరపురాని ఉపకారం అలాంటి ఉపకారం పొందినటువంటి మెఫీబోషెతు మనం చూస్తూ ఉంటున్నాం మరోసారి మన విషయమే మనం గమనిస్తే దేవుడి దగ్గర నుంచి మనం ఎలాంటి ఉపకారం పొందాము అనేది మనం గమనిస్తే ఆయన చేసిన మేలులో ఏది కూడా మరచిపోవడానికి వీల్లేదు మెఫీబోషెతు ఎలాగైతే శత్రువుగా ఉన్నాడో మనము శత్రువులం మెఫీబోషెతు ఎలాగైతే చంపబడాలో మనం కూడా చంపబడవలసిన వారు మెఫీబోషెతు కుటుంబం అంతా కూడా నాశనం చేయబడి ఎవరు కూడా మిగలబడు నాశనం చేయబడడం మనము కూడా నాశనము చేయబడవలసిన వారం అయితే దేవుడి యొక్క మహా ఉపకారం ఏమిటంటే యేసు క్రీస్తును బట్టి మనము
కోల్పోయినటువంటి అన్ని కూడా మనకు అనుగ్రహించినాడు ప్రభు అయిన తండ్రి అయిన దేవుడు. ప్రభుడు స్తుతించాలి. ఆయన చేసిన ఉపకారములలో నీకు ఎలాంటి ఉపకారం చేశాడు? మెఫీబోషెతు కంటేను అత్యధికమైన ఉపకారము తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తును బట్టి మనకు అనుగ్రహించినాడు. మెఫీబోషెతు అలాంటి ఉపకారానికి అపాత్రుడైన వాడు, అవి పొందడానికి యోగ్యత లేనివాడు. వాటన్నిటినీ పొందడానికి తాను ఎంత మాత్రం అర్హత యోగ్యత లేనివాడు, అసలు ఈ భూమి మీద తాను జీవించడానికి అర్హత లేనివాడు దావీదు దృష్టిలో. అయితే తన యొక్క స్నేహితుడైన యోనాతాను బట్టి, మెఫీబోషెతు యొక్క తండ్రిని బట్టి మెఫీబోషెతు యొక్క స్థాయి పెరిగింది. ఉపకారము చూపబడ్డాడు, మేలు పొందుతూ వచ్చాడు. మన ప్రభువైన యేసు క్రీస్తుని బట్టి మనకు ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించినాడు. వాటన్నిటిని మర్చిపోతున్నామా? ఇది నాన్న ఆత్మ సంబంధమైన మనము క్రొత్త సంవత్సరంలో దేవుడు మనకు కలగజేసిన ఉపకారాలు ఏమిటంటే, ప్రభువైన యేసు క్రీస్తుని బట్టి మన ప్రాణములు కాయడమే కాకోకుండా, ప్రభువైన యేసు క్రీస్తుని బట్టి పరలోక రాజ్య సంబంధమైన అంతా కూడా మనకు అనుగ్రహించడమే కాకోకుండా, ప్రభువైన యేసు క్రీస్తుని బట్టి ఆ సదాకాలము పరలోక రాజ్యంలో దేవుడితో కూర్చొని భోజనము చేసేటువంటి ఆధిక్యత బాధ్యత మట్టి వారము, నశించిపోయే వారము, శత్రువులము, దుర్మార్గులమైన మనకు అనుగ్రహించాడు. ఇంతకంటే ఉపకారము దావీదు మెఫీబోషెతుకు చేయగలడా? ఎంత ఉపకారం చేయగలుగుతున్నాడు? కొన్ని దినాలు ఉపకారం చేయగలుగుతూ వచ్చాడు, తర్వాత చేయలేకపోయాడు. మనకైతే సదాకాలము ప్రభువైన యేసుక్రీస్తును బట్టి మనకు ఆయన చూపిన ఉపకారాన్ని బట్టి మనము ప్రభువును స్తుతించాలి. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట చూసుకుందాం. యెహోయాద ఇశ్రాయేలుకు ఎంతో మేలు చేశాడు. 2 అధ్యాయం మనం గమనిస్తే, యెహోయాద ఆ దినాల్లో అతల్యా పాలిస్తున్నటువంటి దినాల్లో ఇశ్రాయేలు మరి ఏదో దుర్మార్గ పరిలో ఉన్నప్పుడు మరి రాజులందరినీ చంపినటువంటి ఆ అతల్య యోవాషు అనేటువంటి ఒక రాజు చంపకోకుండా యెహోయాద యొక్క భార్య తనను తప్పిస్తుంది. 6 సంవత్సరాల వయసు తర్వాత మరి యోవాషును రాజుగా సింహాసనం ఎక్కించి ఆ దినాల్లో దేవుని మందిరము మూతవేయబడినట్లుగా దేవుని సన్నిధిలో ఏ ప్రవక్త లేకుండా, ఏ యాజకుడు లేకోకుండా మరి ఎన్నో దుర్మార్గ పనులు చేస్తున్నటువంటి అతల్యను హతమార్చినటువంటి వ్యక్తి. ఇశ్రాయేలుకి యెహోయాద చేసిన మేలు ఇంత అంత కాదు. తాను ఎంతో శ్రమపడి వారి రాజును కాపాడుతూ వచ్చాడు. తను ఎంతో శ్రమపడి దైవ సన్నిధిని తను నిలబెడుతూ వచ్చాడు. తను ఎంతో శ్రమపడి దేవుని ప్రజలందరూ కూడా సరైన మార్గం నడిపిస్తూ వచ్చాడు. ప్రేమైన వారిలారా, యెహోయాద యొక్క ఉపకారము ఇశ్రాయేలు ఎంతో పొందారు. అయితే ఇశ్రాయేలు యెహోయాదకు ఏం చేశారు చెప్పండి? అపకారం చేశారు. ఏమిటా అపకారము? చెప్పుకున్నాం కదా ఆరాధనలో ఏం అపకారం అది? తన కుమారుడైనటువంటి జకర్యాను చంపారు. తన కుమారుడైన జకర్యాను చంపారు. యోవాషు రాజుగా ఉన్న వ్యక్తి ఉపకారం పొందినవాడు, అపకారం చేస్తూ వచ్చాడు. ప్రేమైన వారిలారా, మన విషయమే కూడా ప్రభువైన యేసు క్రీస్తును బట్టి మనకందరికీ యెహోయాద ఇశ్రాయేలుకి అందరికీ ఉపకారం చేశాడు. రాజు ఏం చేయాలి? ఒక స్త్రీ పాలిస్తా ఉంది, దుర్మార్గం పాలిస్తా ఉంది, యూదారాజు ఎక్కడ పోయినాడు, ఎంతో భయభీతులతో ఉంటే యోవాషు ఆ రాజును కాపాడి యెహోయాద రాజుగా యోవాషు చేశాడు. మన విషయమే మనం గమనిస్తే ప్రభువైన యేసు క్రీస్తు వారు మన కొరకై ఈ లోకంలో ప్రేమైన వారిలారా, మనందరి కొరకై యేసు క్రీస్తు వారు మరణం పొందుతూ వచ్చాడు. మనం ఒకసారి గుర్తించుకుందాం, యెహోయాద ఇశ్రాయేలుకు చేసినటువంటి మేలు కంటే, ఉపకారం కంటే మన తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తును బట్టి మనకు అత్యధికమైన ఉపకారం చేస్తూ వచ్చాడు.
ఈ మేలు మనం మెరవలేని వారం. ఈ మేలు యేసు క్రీస్తు ద్వారానే మన జీవితాలకు కలిగినట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. ఈ లోకంలో దుర్మార్గుల నుంచి విడిపించి దైవబిడ్డలుగా మనం చేసి దైవ కుమారులను నిలబెట్టి దైవ సన్నిధిలో ఆరాధించే భాగ్యతను దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని కాపాడినాడు. మన కొరకే పంపబడినటువంటి యేసుక్రీస్తు వారిని మనం ఏం చేసినాము చెప్పండి? సిలువ వేసినాము. అయితే దేవుడు ఉపకారి కాబట్టి మనకెంత మాత్రం అపకారం చేయకోకుండా యేసుక్రీస్తు ద్వారా ప్రజలందరూ కూడా మేలును పొందేటట్లుగా ఆయన అందరికీ ఉపకారం చేశాడు. పాప పరిహారమును యేసుక్రీస్తును బట్టి జరిగించి ఉంటున్నాడు. యెహోయాదా ఇశ్రాయేలు చేసిన ఉపకారం కంటే ప్రభువైన యేసుక్రీస్తును బట్టి తండ్రి అయిన దేవుడు మనకి ఎంతో ఉపకారం చేశాడని ప్రభుని మనము స్తుతించాలి. అంత మాత్రమే కాదు, సంఖ్యాకాండ 13 అధ్యాయంలో క్షమించాలి, యెహోషువ 2 అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ రాహాబడి వేశ ఇశ్రాయేలు వేరు వారిని చేర్చుకొని వారికి ఉపకారం చేసింది. కేవలం 2 వ్యక్తుల్ని తన దగ్గర చేర్చుకొని వారిని దాచిపెట్టి వారిని పంపివేసేసి, మరి ఇశ్రాయేలు ద్వారా రాహాబడి వేషకు కలిగినటువంటి ఉపకారం ఏమిటండి? ఎంతటి ఉపకారం? యెహోషువ గ్రంథంలో మనం చూస్తే 2 అధ్యాయము 12-14 చదవండి ఎవరైనా. యెహోషువ రాసిన గ్రంథం నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నిజమైన ఆనవాళ్ళు ఇచ్చి వారికి కలిగిన వారందరూ చావకుండా రక్షించినట్లుగా దయచేసి యెహోవా దూతను ప్రమాణము చేయుడని. బ్రతికించండి నా తండ్రి వారందరిని కూడా. చూడండి 6వ అధ్యాయంలో యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 23వ వచనం చదవండి ఎవరైనా. వారిని నివసింప చేసిన చివరి లైన్ లో 25 చివరి లైన్లో ఆమె నేటి వరకు ఇశ్రాయేలు మధ్య నివసించుతున్నారు. ఒక చిన్న ఉపకారం చేస్తే ఇశ్రాయేలు ఎంత గొప్ప ఉపకారం చేశారు ఆమెకు. వారిద్దరు దాచిపెడితే ఆమె ఇంటి వారందరిని కూడా ఏం చేశారు? ఇశ్రాయేలు బ్రతకరించడమే కాకోకుండా ఆమె చేసిన చిన్న ఉపకారము ఆమె యూదా వంశంలో చేర్చబడిన వ్యక్తిగా చూస్తా. ఎవరంటే ఆమె ఒక వేశ్య, పాపం జరిగించే స్త్రీ. ధర్మశాస్త్రం ఏం చెప్తా ఉంది? అలాంటి వారిని చంపాల, రాళ్ళతో కూడా చంపాల. ఆమె ఒక చిన్న ఉపకారం చేసింది అంతే. ఇస్రాయేల్ ఆమెకి ఎంతో పెద్ద ఉపకారం చేశారు. ప్రేమిన వాళ్ళరా, ఆమె పొందిన ఉపకారం ఏమిటంటే నిత్యము బ్రతికి తన జీవితంలో యూదా వంశంలో మరి యేసుక్రీస్తు వారి వంశావళి జాబితాలో ఆమె పేరు రాయబడడం కూడా గర్వకారణము. ఎలాంటి యొక్క ఆమె ఉపకారం పొందింది ఇస్రాయేల్ మధ్య. ఇది నానా మన విషయమే మనం గమనిస్తే ఇస్రాయేల్ రాహాబుని వేసి చేసినటువంటి ఉపకారము కంటే అత్యధికమైన ఉపకారం మనం చేశాడు. మనకేం ఉపకారం చెప్పండి? ఆ ప్రభువైన దేవుడు మనల్ని ప్రభువైన యేసు క్రీస్తును బట్టి మనందరిని ఏంటంటే ఆయన తన కుమారులుగా స్వీకరించినాడు. తన కుమారులుగా స్వీకరించడం ఇది ఎంత ఉపకారం అండి. దేవుడి కుమారుడుగా యేసుక్రీస్తు వారికి మాత్రమే దేవుడి కుమారుడు అనేటువంటి అధికారము కలిగిన వాడు. అయితే యేసుక్రీస్తుని బట్టి మనమందరం కూడా దైవ బిడలము అనేటువంటి పేరు మనకు ఇవ్వడం అనేది ఒక గొప్ప గర్వకారణం. దేవుని బిడ్డలు. మరి అక్కడ మాటల వాక్యం 20వ అధ్యాయంలో నేను వారికి దేవుడు ఎందురు, వారు నా ప్రజల ఎందురు. ఎంత చక్కటి మాట అండి. మనం ఆయన ప్రజలము, ఆయన బిడలము, ఆయన కుమారులము, ఆయన యొక్క మరి
దైవికమైనటువంటి వంశావళిలో చేర్చబడినటువంటి వారము, దైవ బిడ్డలైన వారము. కాబట్టి ఇలాంటి ఉపకారము మనం పొందడానికి, ఆహా రాహాబుని వేశ్య బ్రతకడానికి, ఇస్రాయేల్ మధ్య తన పేరు కూడా వ్రాయబడడానికి ఆ స్త్రీకి ఎంత మాత్రము యోగ్యత అర్హత లేదు. ఒక స్త్రీ వ్యభిచారము కలిగిన స్త్రీ అయితే ఒక చిన్న ఉపకారము తన జీవితానికి ఎంత గొప్పకారం చేసిందండి. మరి మన విషయమై ప్రభువైన దేవుడి యొక్క మరి యేసు క్రీస్తును బట్టి మనకు కలిగిన ఉపకారం ఏమిటంటే తన బిడలుగా చేర్చబడమని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి అంత మాత్రమే కాదు, యాకోబును బట్టి దేవుడు లాభాను యొక్క కుటుంబాన్ని తనకు కలిగిందంతను కూడా ఆశీర్వదించాడు. యాకోబు వచ్చినప్పుడు లాభాను కొద్దిగే ఉన్నది. అయితే మరి యాకోబు 20 సంవత్సరాల ఉన్న తర్వాత లాభాన్ దగ్గర 200-300 కంటే అత్యధికంగా తను ఆశీర్వపడుతూ వచ్చాడు. యాకోబును బట్టి దేవుడు లాభాను కూడా ఆశీర్వదించి దీవిస్తూ వచ్చాడని మనం చూస్తూ ఉంటున్నాం. ఎంతటి ఉపకారము లాభాను యాకోబు ద్వారా పొందుతూ వచ్చాడు. మరి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగిన ఉపకారం ఏమిటంటే మనలను అత్యధికంగా ఆశీర్వాదానికి కారకులుగా చేయడము. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మన కొరకు ఏమైనాడు ఆయన దరిద్రుడైపోయి, ఆయన దరిద్రుడుగా చేయబడి మనల్ని ఏం చేశాడు ఆయన ధనవంతులుగా చేయడం. ఆయనను బట్టి మనము ఆశీర్వాదానికి కారకులమైన, ఆయనను బట్టియే యాకోబును బట్టి లాభాన్ని ఎలాగైతే ఆశీర్వపడ్డాడో ప్రభువైన యేసుక్రీస్తును బట్టి మనము కూడా ఆశీర్వాదానికి కారకులైన. ప్రియమైన వాళ్ళరా, ఈ 4 అంతల విషయం మనం గుర్తిస్తే దేవుడి ఉపకారాలు ఎన్నని చెప్పగలం. ఈ ఉపకారాలను బట్టి ఉపకారి అయిన దేవుణ్ణి ప్రభువును మనం స్తుతించాలి, ఘనపరచాల. దావీదును బట్టి మెఫీబోషెతు ఉపకారం చేయబడిన వాడుగా, ఆశీర్వపడిన వాడుగా, ఇస్రాయేల్ బట్టి మరి రాహాబుని వేశ మరి ఆశీర్వపడిందిగా, యెహోయాదాను బట్టి ఇస్రాయేల్ అందరూ కూడా ఆశీర్వాదానికి కారకులుగా చేయబడినట్టుగా, యాకోబును బట్టి లాభాను మరి ఆశీర్వపడినట్లుగా, మన ప్రభువైన యేసు క్రీస్తును బట్టి తండ్రి దేవుడు మనల్ని అందరినీ ఎంతగానో ఆశీర్వదించి దీవించాడు. కాబట్టి ఆ దీవెనలు ఆ ఆశీర్వాదాలు మనం అందరం పొందినాం కాబట్టి ఆ ప్రభువైన యేసు ప్రభు వారిని ఆయన మనకిచ్చినటువంటి ఉపకారం బట్టి మనం ప్రభుని స్తుతించి ఆరాధిద్దాం, ఆరాధనలో ప్రవేశిద్దాం. లేచిల కూడా ఒక పాట పాడుకొని ఒక్క వచనం పాడుకుందాం. అదే భయము లేదుగా మనకు భయము లేదుగా అనే పాట 5వ వచనం మాత్రం పాడుకుందాం. 5వ వచనం 260వ పాట, పాట సంఖ్య 260. భయము లేదుగా మనకు భయము లేదు అనే పాటనే 5వ వచనం మాత్రమే పాడుకున్నాం. పాడెదమో మన ప్రభునకే హృదయ గీతము, పాడెదమో మన ప్రభునకే హృదయ